సభా సరస్వతికి నమస్కారం. మళ్ళీ నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇలా చూస్తూ అందరినీ ఇక్కడ దాకా అనవసరం, ఎందుకంటే అందరూ చెప్పేశారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. పాయింట్కి వస్తే ఓ పక్క షూటింగ్ అంటే కాసుకోండి ఒక అరగంటకని అది. ఈ ఏమైపోయిందంటే ఈ మధ్య బాధ్యత ఎక్కువైపోయింది, ఎరా నెంబర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. అయితే ఇవాళ మనం ఫస్ట్ టైం ఫస్ట్ లుక్ ఆఫ్ తిక్క, తిక్క అని టైటిల్ పెట్టినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. వంశీ చాలా చక్కగా చెప్పాడు ఆ ముగ్గురికి తిక్కుందని, వాళ్ళ ముగ్గురు తనకు ఫ్రెండ్స్ అని. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తిక్కున్న వాళ్ళు తనకి ఫ్రెండ్గా ఉన్నాయంటే ఇతనికి ఎంత తిక్కుండా ఉన్నదో మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దాన్ని బట్టి మాకు అర్థమైంది. ఒక విషయం డెలిబరేట్గా చెప్పగలను నేను, 39 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇంకా పనిచేస్తున్న నేను, సినిమా ఇండస్ట్రీ సినిమా అనే ఒక ప్యాషన్ ఉన్నవ ఎవరికైనా సరే తిక్కున్నట్టే లెక్క. సినిమా ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ తిక్క. ఎందుకనంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు అతనికి తిక్క కాకపోతే అతను రాజేంద్ర ప్రసాద్ కాకుండా రఘురామ్ కాలేడు, రాజేంద్ర ప్రసాద్ కాకుండా అప్పులప్పారావు కాలేడు, రాజేంద్ర ప్రసాద్ కాకుండా ఇంకొక పాత్ర కాలేదు. ఆ తిక్క అనేది ఎవరికైనా ఉండి తీరాల్సిందే. కానీ ఇవాళ మాకు అదృష్టం ఏంటయ్యారంటే ఒక అద్భుతమైనటువంటి, అంటే వంశీ చెప్పినట్టుగా అవసరం లేకపోయినా కూడా తను ఒక ప్యాషన్తో, ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఒక రోహన్ రెడ్డి లాంటి నైస్ డాక్టర్, ఏ నైస్ బాయ్, అంటే బాయ్ ఎందుకంటున్నారని, నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, ఏం కాదు అందరికంటే చిన్న కుర్రాడిని నేను, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికంటే ఏరా ఏ ఏ ఓహో ఈడో ఒకడు ఉన్నాడు కాదు ఇక్కడ, ఈ లేడనుకుని మొన్న సుప్రీం ఫంక్షన్లో ఉండిపోయాను నేను, సుప్రీం 50 రోజుల ఫంక్షన్లో ఉండిపోయాను. ఈడో ఒకడు ఉన్నాడు కదా మర్చిపోయాను, నాతో పాటు ముసలాడు ఈ వాడు పాపం అన్ని సంవత్సరాల నుంచి లాక్కొస్తాడు. సో ఇంకొంచెం ఒక 5 నిమిషాలు అయిపోద్ది, ఏమనుకోద్దు అయిపోద్ది. ఒక సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో ఎస్ ఆ మాత్రం హుషారు లేకపోతే మేమంతా ఎందుకండి వేస్ట్. సినిమా మీద ఉన్న ప్యాషన్తో రోహన్ రెడ్డి, ఐ హావ్ సీన్ సచ్ ఏ నైస్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఈ సినిమా. ఫస్ట్ తిక్క గురించి మాట్లాడితే ఫస్ట్ రోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరందరూ ఒప్పుకుంటారు, రఘు అలీ వీళ్ళందరూ నాతో ఎంతో కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాం, వీళ్ళకి తెలుసు సినిమా ఇండస్ట్రీ గురించి ఎట్లా అని. మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను, విబి రాజేంద్ర ప్రసాద్ అని ఒక వండర్ఫుల్ పర్సన్ తర్వాత నేను రోహన్ రెడ్డిని ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ చూశాను. ఐ హావ్ సీన్ ఎ వండర్ఫుల్ పర్సన్ రోహన్ రెడ్డి యాజ్ ప్రొడ్యూసర్. అరే షార్ట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే షార్ట్ జరుగుతుందంటే సార్ ఏం తింటారు సార్, అరే ఆ షార్ట్ ఏంటయ్యా అండి సార్ ఏం తీసుకుంటారు సార్, సార్ షూటింగ్ అయిపోయి ఏం చదువుతారు సార్, ఇదేం గోలయ్యా. నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అట్లా అంటుండేవాడిని, జగపతి ఆర్ట్ పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఆయనంటే లవ్ ప్రేమ. నాకు తెలిసి తిక్క లాంటి సినిమా డెఫినెట్గా ఒక ఒక సక్సెస్ఫుల్ పరంపరలో ఉన్న ఒక బ్యాచ్ అందరూ పనిచేస్తున్నటువంటి సినిమా, రేపు అద్భుతమైన సక్సెసే రోహన్ రెడ్డికి ఆన్సర్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది సక్సెస్ అయి తీరాలి, సక్సెస్ అయి తీరుతుంది. నాకున్న ప్రాబ్లం ఈ సినిమాలో ఏంటయ్యారంటే, మీకు ప్రాబ్లం ఏంటండి ఏమి లేదన్నాడు హర్ష ఇందాక అడిగారు, హర్షనే నాకు ప్రాబ్లం. నాకు చాలా షాక్ ఇచ్చావు హర్ష ఇవాళ, డైలాగ్ నువ్వు రాసావని నేను అనుకోలేదు. మనస్ఫూర్తిగా చెప్తాను నేను నాకు అల్లుడిగా నువ్వు యాక్ట్ చేసావు మొగుడు సినిమా ఒక అద్భుతమైన పాత్రలో. మనం అట్లాగే సీరియల్స్లో నిన్ను చూడటం తప్పితే ఒక రచయితగా నేను ఐఎమ్ నాట్ జోకింగ్ విత్ యూ నేను నిజంగా కష్టపడలా. ఎంత బ్యూటిఫుల్ ఈ సినిమాలో ఉన్న హైలైట్ మీకు చెప్పాలి అని అంటే కామెడీ. ఇది చాలా యాక్షన్ ఫిల్మ్ కుర్రం పైకి లేకోగానే ఇది పెద్ద యాక్షన్ అనుకుంటున్నారు.
ఎంత యాక్షన్ ఉందో ఈ సినిమాలో అంత కామెడీ ఉంది. ఐ థింక్ దట్ క్రెడిట్ విల్ గోస్ టు యూ. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నువ్వు రాసావని ఇప్పుడు తెలిసాక నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్. మా డైరెక్టర్ సునీల్ అన్న వాళ్ళు దెఫ్ట్ నన్ను ఒక చిన్న కిడ్ బ్రదర్ లాగా చూస్తున్నారు. నాకు ఏం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి దే ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై సుప్రీం ముందు వచ్చిందండి. రోహిణ అన్న వాళ్ళు అండ్ సునీల్ అన్న వాళ్ళు నన్ను బాగా నా కెరీర్ ప్లాన్ చేసుకునేటట్టు దే హెల్ప్ చేసినట్టు ఇంకెవరు చేయలేదు. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. రోహిణ అన్న అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ తమన్. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఈస్ గివెన్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఇంతకు ముందు ఆల్బమ్స్కి ఈ సినిమాకి అసలు ఏ సంబంధం ఉండదు. ఈస్ గివెన్ అ గ్రేట్ మ్యూజిక్ అండ్ రీ లవింగ్ ఇట్.